విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు మురళీనగర్ అయ్యప్ప నగర్ పట్టాభిరెడ్డి గార్డెన్స్ 2,16,80,000 రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మురళీనగర్ ప్రశాంతి పార్క్ వద్ద శంకుస్థాపన చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పార్టీ మండల అధ్యక్షులు అల్లు శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రొంగల్ జగన్నాథం, 50 వార్డు కార్పొరేటర్ వావిలిపల్లి ప్రసాద్, ఈఈ మచ్చిరాజు, డిఈ భరణి, డైరెక్టర్లు ఎన్వి రవికుమార్, 49వ వార్డు నాయకులు జి వెంకట్రావు, సిహెచ్ శ్రీను, అంజనాదేవి, ఎం హరి, ఢిలీరావు, చంద్రశేఖర్, షేక్ రెహమాన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దేవ తారామలంచంద్ర బలంత దేవ ప్రవర్తమానే సజ్జ బ్రాహ్మణ దితి పరాతే సమన్వయకర్త కేకే రాజుగారి ఆధ్వర్యంలో 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు గారి వార్డులో ఈరోజు సుమారుగా 2,16,80,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు గాను ప్రతి వీధిలో కూడా బీటీ రోడ్స్ కార్యక్రమం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇదే నియోజకవర్గంలో 53వ వార్డులో కూడా బర్కత్ ఆలీ గారి వార్డులో కూడా సుమారు 3 కోట్ల వ్యయంతో అక్కడ కూడా వివిధ అభివృద్ధి పనులు, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, బీటీ రోడ్స్, కొన్ని వాల్స్, రిటైనింగ్ వాల్స్, కొన్ని అభివృద్ధి పనులకు గాను మొత్తం సుమారుగా ఈ 2 వార్డుల్లో కలిపి సుమారుగా 6 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డుని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో మాకు సూచనలు సలహాలు ఇవ్వడంతో మేము ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. గతంలో కరోనా వల్ల కొంత డెవలప్మెంట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ప్రతి వార్డు, ప్రతి నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ అవుతుంది. అంతేకాదు ఒక పక్క సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపడుతూ అభివృద్ధిలో చాలా ముందుగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ, ప్రతి జంక్షన్స్ని అభివృద్ధి చేస్తూ, అలాగే ప్రతి బస్ బేస్ కూడా ఏర్పాటు చేసి విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి గారి ఆకాంక్షను ఈరోజు జీవీఎంసీ చాలా ముందుండి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తుంది. అంతేకాకుండా ప్రజలందరికీ అందవలసిన మౌలిక సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్స్, డ్రైన్స్, వీటన్నిటినీ కూడా అందజేస్తూ, ప్రజలందరికీ కూడా అందజేస్తూ, వాళ్ళు సేద తీరడానికి పార్క్స్ కూడా వార్డులో నార్త్లో మొన్ననే మనము చాలా పెద్ద థీమ్ పార్క్ను కూడా ఓపెన్ చేసుకున్నాము. అలాగే కొన్ని వార్డ్స్లో పార్క్స్ కూడా ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి ఇవన్నీ కూడా చేస్తున్నామని, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండే విధంగా మేము తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మన 49వ వార్డులో మురళీనగర్ సెక్టార్స్లో బీటీ రోడ్లు డెవలప్మెంట్ కోసం టెండర్లు పిలిచి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిచ్ చేసిన గౌరవ మేయర్ హరివెంకట కుమార్ గారికి, అలాగే మా నియోజకవర్గ నేత ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా వార్డు అభివృద్ధి కోసం ఎప్పుడు ఏ రిక్వెస్ట్ పంపిన మేయర్ గారు కానీ మన కేకే రాజు గారు సూచనల మేరకు మేయర్ గారు ఆధ్వర్యంలో మాకు శాంక్షన్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇదే ఈ బీటీ రోడ్లు వేస్తే నా వార్డు తాలూకు అన్ని బీటీ రోడ్లు కంప్లీట్ చేసిన సందర్భం అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన మేయర్ గారికి, కేకే రాజు గారికి, అలాగే అందరికీ మిగతా అధికారులు కూడా కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాను. అలాగే ఈ మురళీనగర్ పార్కులు కూడా త్వరలో టెండర్లు పిలిచి ఉన్నారు, మేయర్ గారు శాంక్షన్ చేశారు రాజుగారి సూచనల మేరకు. లాస్ట్ గడప గడప కార్యక్రమం అయినప్పుడు ఇక్కడున్న కాలనీ పెద్దలందరూ కూడా మాకు రోడ్లు, ఈ పార్కులు కావాలని అడిగారు. తప్పకుండా రోడ్లు అయిపోయినాయి, త్వరలో కూడా పార్కులు కూడా డెవలప్మెంట్ చేస్తామని సందర్భంగా తెలియపరచుకుంటూ, భవిష్యత్తులో కూడా మన వార్డు యొక్క డెవలప్మెంట్కి మన మేయర్ గారు, కేకే రాజు గారు కూడా వాళ్ళు సహకారం అందిస్తారని, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వార్డుని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రజల సహకారం, ఈ కాలనీ కమిటీ వాళ్ళు కూడా సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.